మనస్ఫూర్తి మనం అందరం కోరుకుందాం. మరి గత 9 సంవత్సరాల నుంచి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది. ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కలికొట సూరమ్మ ప్రాజెక్ట్ కావచ్చు, మోత్కూర్ రూపాయి చందుర్తి రోడ్ కావచ్చు, మా కొండ్రూపేట మండలంలో మామిడిపల్లి బాసాపేట రోడ్లు ఘోరంగా ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. అది కాకుండా మరి ముంపు గ్రామాల సమస్యలు మీకు తెలిసిన విషయమే. ముంపు గ్రామాలలో ఆ రోజు నీళ్ళలో గ్రామాలు మునిపోయినాయి. ఈ రోజు వాళ్ళ కన్నీళ్ళతో ముంపు గ్రామాలు మళ్ళీ మనుషులు మునిగిపోతున్నారు. అందరికి బాధలు చాలా వర్ణనాతీతము. మనం ఆలోచించాలి ముంపు గ్రామాల పరిస్థితి ఎట్లుంది అంటే, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మొన్ననే అనుపురం పోయి ముంపు గ్రామాల సమస్య పరిష్కారం వారి వల్ల కాలేదు, కాలు ముక్కడం తప్ప అన్ని చేసిన ఈ బహుశా ముంపు గ్రామాలు కేటీఆర్ ఇలాకాలో ఉంటే అభివృద్ధి అవుతుండేవాడు వారే స్వయంగా అన్నారంటే ఎంత దయనీయ పరిస్థితి అని మీరు ఆలోచన చేయాలి. మరి కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల మన జిల్లా పేరు, కానీ అభివృద్ధిలో సిరిసిల్ల దూసుకెళ్తుంది. రాజన్న వెనుకబడిపోయాడు. 9 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి కేటీఆర్ గారు వేములవాడ గడ్డ పైన మన రాజన్నని దత్తత తీసుకుంటాడట. దత్తత కులమవనము అంత దయనీయ పరిస్థితి మాకు లేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మనము వేములవాడని అభివృద్ధి పథంలో నడిచి దశ దిశ మార్చి అభివృద్ధికి చిరునామాన మన వేములవాడ మార్చి వేరే నియోజకవర్గాన్ని మనం మేము దత్తత తీసుకుంటాం. కేటీఆర్ గారు వినండి, వేములవాడనే వేరే నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న స్థాయికి నేను తీసుకెళ్తానని మీకు అందరికి మాటిస్తున్నాను. ఈరోజు మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేస్తే బాగుపడేది వాళ్ళ కుటుంబాలు, కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం, సామాజిక న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని సానుభూతి అంటున్నారు. సానుభూతి ముఖ్యమా, మీకు సంక్షేమం ముఖ్యమా, మీ అందరూ ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కుంభకోణాలు, స్కామ్లు, 2G 3G, ఆదర్శ్ కోల్ మాఫియా, బుచ్చగింపు రాజకీయాలు, మైనారిటీ అపీస్మెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే కుంభకోణాలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ కూటమి ఎన్డీఏని విభజించి ఎన్డీఏ కూటమిగా, ఇండియాని విభజించి ఎన్డీఏ కూటమిగా ఆవిర్భవించింది. ఈరోజు ఎన్డీఏ ఇండియా కూటమిలో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి లీడర్ ఉన్నారు. వాళ్ళు జైల్లో ఎప్పుడు ఉంటారో, ఇంట్లో ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు హాస్పిటల్ ఉంటారో మనకి తెలియదు. జైలు అంటే అత్తగారి లాగా వాళ్ళు పోతుంటారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మరి అలాంటి వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. మరి మొన్న స్టాలిన్ ఉత్తరప్రదేశ్, మరి తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళ తనయుడు స్టాలిన్ తనయుడు ఏమన్నాడంటే, సనాతన ధర్మాన్ని నిర్మూలం చేద్దామని నిర్మూలించాలన్నాడు. మనం కానిస్తామా? మన దగ్గర యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకుల ప్రకారం మన సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మించలేదు. ఇదివరకు దాదాపు ఎన్నో ఏళ్ల కింద ఔరంగజేబ్ అనే ఒక మొఘల్ సమ్రాట్ ఉండే, ఆయన కూడా మన సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేసాడు. అప్పుడు ఎవరున్నారు, మన మహారాష్ట్రకి వెళ్ళి ఛత్రపతి శివాజీ వచ్చి మన సనాతన ధర్మాన్ని ఈరోజు కాపాడాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు అభినవ శివాజీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఖచ్చితంగా మన ధర్మం బాగుండాలంటే, మన సనాతన ధర్మం బాగుండాలంటే, సంక్షేమం కావాలంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వమే, యోగి ఆదిత్యనాథ్ లాంటి లీడర్లు ఉంటేనే మనం సురక్షితంగా ఉంటామని మనవి చేసుకుంటూ మీరందరూ దయచేసి గమనించండి. రాబోయే 30వ తారీఖు నాడు కమలం పువ్వు గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ గెలిపించే బాధ్యత నాదని మనవిస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 30వ తారీఖు నాడు
మీరు అందరూ శివాజీ వారసులు, శివాజీ వారసులు. ఖచ్చితంగా దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగురబోతుందని ఈ ఉత్సవం చూస్తే తెలుస్తుంది తమ్ముడు అన్నారు. ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురేద్దాం, దక్షిణ కాశీని ఒక నక్షత్రంలా మనం వెలుగు పంచేలా చేద్దాం, వేముల వాడని వెన్నెల వాడగా మనం మార్చుకుందాము. మరి దయచేసి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అవ్వ తాతలు, మరి 30వ తారీఖు నాడు కమలపు గుర్తుకు ఓటేసి ఒక్కసారి మీరందరూ నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు నేను మీ వెంట నడుస్తానని మాటిస్తున్నా అందరికి. మరియు ఖచ్చితంగా మీ అభివృద్ధిలో, మన ప్రాంత అభివృద్ధిలో నా బాట ఉండేది మీకు అందరికీ మన వేసుకుంటూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. ధన్యవాదాలు. చాలాసేపటి నుంచి దాదాపు 2 గంటల ఆలస్యమైన ఓపిక అవసరం. మీ అందరికీ కూడా నిజంగా కూడా నమస్కారం చేస్తా ఉన్నాం. భవిష్యత్ భారతీయ నాయకుడు, భారతదేశానికి దిక్సూచి యోగి గారు, మరి వారి ఇక్కడికి వచ్చి మనందరికీ వారి ఆశీర్వాదంతో పాటు వారి నాయకత్వం దిక్సూచిగానే పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. కనుక వారిని ఇప్పుడు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాం. అబ్బా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, శ్రీ రాజ రాజేశ్వర స్వామికి, శ్రీ రాజ రాజేశ్వర స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావడి నగరీ అయోధ్య ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ సోదరి సోదరీలకు సాదర వందనాలు. మంచ్ పర్ వస్తే భారతీయ జనతా పార్టీ కి జిల్లా కి అధ్యక్ష శ్రీ ప్రతాప్ రామకృష్ణ, బేములవాడా సే భారతీయ జనతా పార్టీ కే లోక్ప్రియ ప్రత్యాశీ డాక్టర్ వికాస్, కర్ణాటక సే యహాన్ కే కార్యకర్తాఓ కే సహయోగ్ కే లియే ఉపస్థిత్ వహాన్ కే లోక్ప్రియ ఎమ్ఎల్ఏ శ్రీ విఠల్ సోమన్నా, బీజేపీ కే జిల్లా ప్రభారీ శ్రీ గంగాడి మోహన్ రెడ్డి, కార్యక్రమ ప్రభారీ శ్రీ జయప్రకాష్ జీ, జిల్లా మహాసచివ్ రెంగులా మల్లికార్జున్, ప్రదేశ్ మహాసచివ్ ఎస్సి మోర్చా శ్రీ కుమారి శంకర్, అందరికి నమస్కారాలు. శ్రీ కాళేశ్వరం, శ్రీ శైలం ద్రక్ష రామం కే రూప్ మే త్రైలింగ్ కే ఆశీర్వాద్ సే విశించిత్
तेलंगाना की इस पावन धरा को मैं कोटि कोटि नमस्कार करता हूं। तेलंगाना आकर आप सभी से संवाद करना मेरे लिए एक सुखद क्षण है। यहां की संस्कृति, यहां के मेहनत कश लोग और उनकी सज्जनता, ईमानदारी हम सब के लिए एक बड़ी प्रेरक शक्ति है। लेकिन भाइयों बहनों, जिस तेलंगाना राज्य के निर्माण के लिए आप सब ने एक लंबा संघर्ष किया, तेलंगाना की नींव पर बनी हुई बीआरएस की सरकार कांग्रेस की मदद से आज यहां के सपनों को चकनाचूर करने पर उतारू है। और इसलिए विधानसभा चुनाव के माध्यम से बीजेपी के प्रत्याशी के पक्ष में आप सब की अपील करने के लिए मैं विशेष रूप से आपके क्षेत्र बेगुलावाड़ा में आपसे अपील करने के लिए आया हूं। अंदर की नमस्कार। ఈ రోజు ఇక్కడికి రావడం కాళేశ్వరం శ్రీశైలం దైలంగ తెలంగాణకి పిచ్చేటం అదృష్టంగా భావిస్తున్నాను। తెలంగాణలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా కలవటం ఇవాల నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఆచరణ నిజానికి నాకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను। ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను। ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ తోటి కలిసి మిమ్మల్ని మోసం చేస్తూ ఈ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని మభ్యపెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానసభ ఎలక్షన్స్ లో మన అభ్యర్థి అయినటువంటి వేములవాడ అభ్యర్థిని మీరందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను। एक ऐसा राज्य जिस पर प्रकृति और परमात्मा की विशेष कृपा हो, वहां अपने पहचान और अपने अधिकारों के लिए तरस रहा है। भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण की नीतियों ने तेलंगाना को खोखला बना दिया है। అక్కా చెల్లెల్లో సోదరి సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇది ఒక రాష్ట్రం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అంతా కూడా అవినీతిమయం తోటి, వారి వారసత్వం తోటి, పరివారవాదం తోటి ఉంటూ ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం। తుష్టీకరణకి రాజనీతిక सबसे गंदा खेल देखना हो तो तेलंगाना में हम उसे देख सकते हैं। समाज को बांटने के लिए और अपने स्वार्थ के लिए कोई सरकार किस हद तक गिर सकती है, उदाहरण यहां पर मुस्लिम आरक्षण के रूप में है। भाइयों बहनों, इस चुनाव में भारतीय जनता पार्टी तेलंगाना वासियों से एक वायदा करती है कि भाजपा को जिताइए, मुस्लिम आरक्षण का खात्मा भारतीय जनता पार्टी करेगी। भाजपा मुस्लिम समुदाय के 4% आरक्षण को समाप्त करेगी और इसे अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़ा वर्ग में इस आरक्षण की सुविधा का लाभ उपलब्ध करवाएगी। ఇక్కడి తెలంగాణలో సంతృప్తికరణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
राष्ट्र ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల తోటి కలిసి తెలంగాణలో ఉన్న ముస్లింల తోటి కలిసి ఈ సర్కార్ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా తప్పుదోవన పట్టిస్తా ఉంది. ఇక్కడ సంతోష్ శ్రీకరణ్ని భారతీయ జనతా పార్టీ వెదిరికిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉందో అదంతా కూడా ఆదివాసీలకి వెనకబడినటువంటి వర్గాలకి దళితులకు చేరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. భయో బెను సన్ 1969 और 2001 से लेके 2014 तक चले अलग तेलंगाना आंदोलन का प्रमुख उद्देश्य नीलू निथलो और नियमा कालू था. लेकिन सत्ता में आने के बाद के चंद्रशेखर राव ने तेलंगाना आंदोलन के दौरान किए गए मूल वायदों को पूरा नहीं किया है. जब तेलंगाना बना था तब तेलंगाना रेवेन्यू सरप्लस राज्य था. लेकिन आज केसीआर ने राज्य पर उससे भी ज्यादा कर्ज लाद दिया है. केसीआर तेलंगाना को भ्रष्टाचार का केंद्र बना रखा है. बीआरएस का मतलब होता है भ्रष्टाचार रिश्वतखोरी समिति. సోదరి సోదర మండలారా, ఇక్కడ ఉన్నటువంటి 1969లో అదే విధంగా 2001 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా నీరు నీదులు నియమకాలని చెప్పి ప్రజలందరిని కూడా మభ్యపెడతా ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి మూలవాదాన్ని ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఒక్క విషయాన్ని కూడా నెరవేర్చకుండా అన్నిట్లోనూ కూడా మోసం చేస్తా ఉంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయే నాటికి ఈ రాష్ట్రానికి సర్ప్లస్ నిధులు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ తన రాజ్య కాంక్షతోటి అదే విధంగా కేటీఆర్ తన యొక్క అవినీతి ఆలోచనలతోటి బీఆర్ఎస్ అనే పార్టీని పెట్టుకుంటూ భ్రష్టాచార రాష్ట్ర సమితిగా దీన్ని పేరు పెట్టుకుంటున్నటువంటి పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. భయ్యో బేను, జో స్థితి ఆజ్ తెలంగాణా కీ హై, यही स्थिति 2017 के पहले उत्तर प्रदेश की भी थी. वहां पर भी चाचा भतीजा और भाई लूटने के लिए निकल पड़ते थे. सरकारी नौकरियों की खुली बोली लगती थी. युवा ठगा जाता था, किसान आत्महत्या करने के लिए मजबूर था. लेकिन भाइयों बहनों, उत्तर प्रदेश में आज आप देख रहे हैं, जिस उत्तर प्रदेश में 2017 के पहले हर तीसरे दिन एक दंगा होता था, महीनों महीनों कर्फ्यू लगता था, योजनाओं में डकैती पड़ती थी, पिछले 6.5 वर्ष से उस उत्तर प्रदेश में भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार है. डबल इंजन की सरकार का मतलब नो कर्फ्यू नो दंगा, यूपी में सब चंगा. सोदरी सोदरी मल्लारा, तेलंगाणा 2019 కంటే ముందు ఇదే విధంగా మోసం చేసుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల్ని అధోగతి పాలు చేసిన ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్ లో కూడా గత 6 సంవత్సరాల కంటే ముందు ఇటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ ఉన్నటువంటి యువకులు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక యోజన ఉంది. గత 6 సంవత్సరాల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రెండు రకాలుగా కూడా మనం ఆగే పరిగెత్తేటటువంటి విషయంగా మనందరం కూడా తెలుసుకోవాలి. భయ్యో బెనో,
उत्तर प्रदेश में हमने 6 वर्ष में 6 लाख सरकारी नौकरी वहां के युवाओं को दी है। 1,61,00,000 से अधिक नौजवानों को रोजगार उपलब्ध करवाया है। 2,52,00,000 किसानों को प्रधानमंत्री किसान सम्मान निधि का लाभ उपलब्ध करवाया है। 55,00,000 गरीबों को प्रधानमंत्री आवास योजना की सुविधा उपलब्ध करवाई है। 3,00,00,000 परिवारों को एक एक शौचालय उपलब्ध करवाया है और 1,75,00,000 गरीबों को उज्ज्वला योजना के फ्री के कनेक्शन भी यूपी में उपलब्ध करवाए हैं। भाइयों बहनों, डबल इंजन की सरकार का मतलब डबल स्पीड से, बुलेट ट्रेन की स्पीड से डेवलपमेंट। डबल इंजन सरकार का मतलब सुरक्षा की गारंटी। डबल इंजन सरकार का मतलब भारतीय जनता पार्टी और प्रधानमंत्री मोदी जी के विजन के अनुरूप गरीब कल्याणकारी योजनाओं का लाभ। उत्तर प्रदेश लो गत 6 संवत्सरा లక్షలాది మంది యువకులకి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుమారుగా 2 కోట్ల మంది కిసాన్ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కావాల్సినటువంటి సురక్ష ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా సుమారుగా 55,00,000 మందికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఉత్తరప్రదేశ్ లో గత 6 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వడం కూడా మనం చూసాం. అదేవిధంగా పీడిత వర్గాలందరికీ కూడా రక్షణగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ చూసాం. 1,75,00,000 మందికి ఉజ్వల యోజన కింద ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇవ్వడాన్ని మనం చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ స్పీడ్ తోటి వెళ్ళేటటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే సురక్ష ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భయో బేనో హమ్ సబ్ జాన్తే హై ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే ఆజ్ భారత్ వైశ్విక్ లీడర్ బన్కర్ కే ఉభరా హై. దునియా కే అందర్ భారత్ కా సమ్మాన్ బడా హై. జబ్ ప్రధానమంత్రి మోదీ జీ దునియా కే అందర్ కహీ జాతే హై, पूरी दुनिया पलक पावड़े बिछा करके उनका अभिनंदन करती है। एक और वैश्विक मंच पर बढ़ता हुआ भारत का सम्मान, दूसरी तरफ सुरक्षित होती हुई हमारी सीमाएं। आज आप देख सकते हैं देश के अंदर आतंकी वारदात नहीं हो सकती, आतंकी घुसपैठ नहीं हो सकती, क्योंकि भारत वो नया भारत है और नया भारत जो कहता है वो करके दिखाता है। भाइयों बहनों, हम किसी को छेड़ते नहीं। नया भारत अगर कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है। प्रधानमंत्री गारी नरेंद्र मोदी गारी नेतृत्व में इवाला भारत देश अंटे प्रपंचमंता कूडा तलेत्तुकोनी तिरिगेटटुवंटि परिस्थिति, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు మన యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుతూ మన యొక్క విలువను పెంచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ దేశం ఒక ముందుకు వెళ్ళడమే కాదు, సెక్యూరిటీ పరంగా కూడా ఈ దేశం అత్యంత సురక్షంగా ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది నయా భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంది. మనం ఎవరి మీదకు కూడా దాడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కానీ భారతదేశం మీద కనుక ఎవరైనా దాడి చేసే ప్రయత్నం కనుక చేస్తే వారు ఎవరిని కూడా వదిలిపెట్టలేని పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భయో బేనో, ఇస్ నయ భారత్ మే సమ్మాన్ భీ హై, సురక్షా భీ హై. इस नए भारत में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के बड़े बड़े कार्य हो रहे हैं। हाईवे, रेलवे, एयरपोर्ट,
मेट्रो आईआईटी आईएम एम्स वन डिस्ट्रिक्ट वन मेडिकल कॉलेज की सुविधा भी मिल रही है, तो हर घर नल की योजना भी उपलब्ध करवाई जा रही है। युवा भारत देश సమానత్వంతో పాటుగా మనందరి యొక్క సురక్ష కూడా మనందరి యొక్క రక్షణ కూడా చూసేటటువంటి ప్రభుత్వం మనందరికీ కూడా ఉంది. భారతదేశంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేస్, ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్లు కావచ్చు, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, ఒక రాష్ట్రంలో ప్రతి ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి देश व्याप्त भाइयों बहनों, हम सब जानते हैं इस नए भारत में गरीबों के कल्याण की जितनी योजनाएं प्रधानमंत्री मोदी जी ने दी है आजादी के बाद कभी नहीं मिली। गरीबों के लिए बिना भेदभाव के, याद करिए कांग्रेस की सरकार में कहा जाता था कि देश के संसाधन पर पहला अधिकार मुसलमानों का है, लेकिन मोदी जी ने कहा नहीं, देश के संसाधनों पर पहला अधिकार गरीब का है, नौजवान का है, किसान का है, महिलाओं का है, दलितों का है, वंचितों का है। और मोदी जी ने नारा दिया सबका साथ सबका विकास। चौधरी सोदरमल नारा మనందరికీ కూడా తెలుసు ఈ నయా భారత్ అంటే గరీబ్ కళ్యాణ్ కోసం ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వారి కోసం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రవేశించేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. గరీబ్ కళ్యాణ్ అంటే నయా జవాన్, ఎవరైతే నవ యువకులు ఉన్నారో వారందరి కోసం ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి వంచితమైనటువంటి సామాన్య ప్రజల కోసం ఉంది, యువకుల కోసం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భయోబెను కాంగ్రెస్ ఓ యా బిఆర్ఎస్, టిఆర్ఎస్ సే బిఆర్ఎస్ ఇస్లే బని క్యోంకి జో వాయిదే కియే థే వో టిఆర్ఎస్ నే కియే థే, అబ్ బిఆర్ఎస్ బదల్ కర్కే ఉన్ వాయిదో సే ముకర్ గయే. కాంగ్రెస్ భీ యహీ కర్తీ థీ, కాంగ్రెస్ ఓ యా బిఆర్ఎస్ इनका एक कॉमन फ्रेंड है आईएमआई, जिसके धमकी से ये लोग निजामशाही से मुक्ति के दिवस को तेलंगाना में नहीं मनाने देते हैं। भाइयों बहनों, भारतीय जनता पार्टी ने कहा है, भारतीय जनता पार्टी आएगी मुक्ति दिवस का कार्यक्रम धूमधाम के साथ मनाने का कार्यक्रम भी करेगी। సోదరి సోదరులారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ ప్రభుత్వాలకి ఒకటే కామన్ ఎజెండా ఉంది, వాళ్ళిద్దరూ కలిసి చేసేది ఏంటంటే ఐఎంఐ. ఈ రాష్ట్రం ఏదైతే విడిపోయిందో, ఈ రాష్ట్రాన్ని ముక్తి ఏదైతే లభించిందో దానికోసం పాటుపడకుండా వాళ్ళ వ్యక్తిగతంగా పడేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. मैं केवल आपसे एक बात कहना चाहता हूं, कांग्रेस की गवर्नमेंट होती तो क्या कोरोना जैसी महामारी का सामना ये देश कर पाता? क्या गरीबों को वैक्सीन मिल पाता? क्या गरीबों को फ्री में राशन की सुविधा का लाभ मिल पाता? और कांग्रेस की गवर्नमेंट होती तो क्या अयोध्या में श्री राम जन्मभूमि पर भगवान राम का भव्य मंदिर बन पाता? बन पाता? और इसीलिए मैं आपके पास आया हूं, 22 जनवरी 2024 को प्रधानमंत्री मोदी जी के कर कमलों से अयोध्या में 500 वर्षों के बाद रामलला अपने मंदिर में विराजमान होने वाले हैं। मन अंदर की दलसो कांग्रेस प्रभुत्वं ఇక్కడ కనుక ఉన్నట్లయితే, లేదా దేశంలో కనుక ఉన్నట్లయితే, మొన్న వచ్చినటువంటి
కరోనా మహమ్మారి టైంలో కనీసం వాళ్ళు పేదలకు వాక్సినేషన్ వేసే వాళ్ళ గరీబ్ కళ్యాణ్ కోసం రేషన్ బియ్యం ఇచ్చుండే వాళ్ళ వారికి వాక్సినేషన్ ఇచ్చుండే వాళ్ళ అటువంటి ప్రభుత్వం గనుక ఉన్నట్లయితే మనందరికీ కూడా అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించే అవకాశం ఉండేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదే విధంగా రేపు రాబోయేటువంటి 2024 లో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ అయోధ్యలో కూడా రామ మందిరాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తూ పోతా ఉన్నాం మనందరం కూడా ఆలోచన చేయాలి भाइयों बहनों मैं आज के अवसर पर इसीलिए आपके पास आया अपील करने के लिए आपके यहां के वरिष्ठ नेता श्री विद्यासागर राव यूनियन मिनिस्टर के रूप में देश की सेवा की है महाराष्ट्र के गवर्नर के रूप में उन्होंने महाराष्ट्र में बेहतरीन सेवा दी और आज भी लगातार पूरी मेहनत के साथ लाखों करोड़ों कार्यकर्ताओं के साथ खड़े होकर के इस अभियान का अपना आशीर्वाद देते हैं। संसद में मुझे उनके साथ काम करने का एक लंबे समय तक अवसर मिला और भाइयों बहनों तेलंगाना के लिए उनका योगदान विस्मृत नहीं किया जा सकता है और इसीलिए मैं आपसे अपील करने के लिए आया हूं डॉक्टर विकास बीजेपी के मूल्यों की रक्षा करते हुए श्री विद्यासागर राव के नक्शे कदम पर चल करके भीमलावाड़ा के विकास के लिए पूरी समर्पित भाव के साथ कार्य करेंगे चौधरी सोदर मल्लारा इकड़ा मी अंदर कोसम ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ప్రీతమ నేతా మనందరికీ పెద్దలైనటువంటి విద్యాసాగర్ రావు గారు మనందరికీ కూడా సుపరిచితులు వారు మహారాష్ట్ర గవర్నర్ గా కూడా చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఇక్కడ పూర్తి స్ట్రెంగ్త్ తోటి ఇవాట కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మనోబలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూశాం ఇంగ్ బి కోసం ఇక్కడికి వచ్చినందుకు కారణం ఇక్కడ ఉన్నటువంటి వారి పుత్రుడైనటువంటి డాక్టర్ వికాస్ రావు గారిని మీరందరూ కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని भाइयों बहनों 30 नवंबर को तेलंगाना विधानसभा के लिए चुनाव होंगे और मेरी आप सबसे अपील है आपका आशीर्वाद डॉक्टर विकास राव को प्राप्त हो और भाइयों बहनों आप इन्हें तेलंगाना विधानसभा में विजयी बना करके भेजिए और 22 जनवरी के बाद जब अयोध्या में रामलला अपने भव्य मंदिर में विराजमान होंगे डॉक्टर विकास राव के नेतृत्व में आप सभी अयोध्या पधारे आपके अभिनंदन की मैं तैयारी करूंगा इकड़ 30 नवंबर तारीख ना मन की विधानसभा इलेक्शन जरूता उन्नाई నేను మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరందరూ కూడా వికాస్ రావు గారిని ఇక్కడ గెలిపించండి అదే విధంగా 22 జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత మీరందరూ కూడా వికాస్ రావు గారి నేతృత్వంలో అందరూ కూడా ఉచితంగా అక్కడికి అయోధ్యకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నాను భయోబేనో ఆప్ సబ్సే మేరీ అపీల్ హై डॉक्टर विकास राव को कमल चुनाव चिन्ह पर भारी बहुमत से विजयी बनाने की अपील आप सबसे करते हुए अपनी वाणी को देता हूं विराम जय जय श्री राम जय जय श्री राम सोदर सोदर मन अंदर की ओकटे विज्ञप्ति చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో विकास राव గారు నిలబడినటువంటి కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి वहां से गिर गिर चलेंगे अंदर से जय जय